18th నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ భారీ వర్షాలు దాదాపుగా ఆగస్టు 25th వరకు కూడా మనం అందరం ఆన్ డ్యూటీలోనే ఉన్నట్టుగా పనిచేయడం జరిగింది. మరి మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చి గోదావరి పరివాహక ప్రాంతం గాని అక్కడ కూడా ఐటీడీఏలో సారీ ఐటీడీఏ పిఓ గారికి ఐటీడీఏలో రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రివ్యూలో ముఖ్యంగా మొత్తం ఈ మొన్నటి జరిగినటువంటి వర్షాలలో అత్యధికంగా వర్షం పడ్డది ములుగు జిల్లాలో అనేది జగమెరిగిన సత్యం. అది గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తూ మరి ఈ యొక్క సందర్భంలోనే ఎక్కడెక్కడైతే జరిగిన నష్టం ఎంతైతే ఉందో దాన్ని అంచనా వేసుకుని మనము గానీ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గానీ ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ టైంలో మనం సాధించుకుంటే ఈ జరిగినంత డ్యామేజ్ ని మళ్ళీ మనం రికవరీ చేసుకోగలుగుతాం. వేరే సందర్భాలలో అయితే ప్రత్యేకంగా రావడం కూడా ఇప్పుడున్నటువంటి ఎకానమీ సెంట్రల్ లెవెల్ గానీ స్టేట్ లెవెల్ గానీ పడిపోతున్నటువంటి డీజీపీ ఏదైతే ఉందో స్థూల వృద్ధి రేటు ఇవన్నీ చూసినప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మంత్రుల దృష్టిలో ఉంది. కాబట్టి అందరు అధికారులు కూడా మరి కలెక్టర్ గారు అన్నట్టుగా మంత్రి గారు అన్నట్టుగా వెంటనే ఇస్తే సమాచారం అంతా ఇచ్చి ఆ సమాచారాన్ని మనం పైకి పంపించుకొని మాకు కూడా రేపు 7th నుంచి అసెంబ్లీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా శాఖల మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అందుబాటులో ఉంటారు. అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను కూడా మొన్న కొన్ని శాఖల ఆఫీసర్స్ తోటి రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం పైన నేను కూడా కొన్ని లెటర్స్ తయారు చేసుకుని ఈలోపు సోదరి మన మినిస్టర్ గారు కూడా రావడం చాలా సంతోషం. ఏది ఏమైనా క్రాప్ డామేజ్ కి సంబంధించింది చాలా చోట్ల పెద్ద ఎత్తున జరిగింది. అయితే అధికారులు అంచనా వేసింది దాదాపుగా 15.5 కోట్లకు పైగా నష్టం వేసారు బల్క్ గా అంచనా వేసి. కానీ ఎవరెవరిది ఎంతెంత అనేది అట్లా పర్సన్ టు పర్సన్ ఆ ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ రాలేదు. అదే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఇలా వర్షం ముందు చెప్పిరు వర్షం వచ్చినప్పుడు సీఎం గారు కూడా మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏందనేది కూడా తెలియదు. కాబట్టి మంత్రి గారు ఇప్పుడు చూసిరు ఈ రామప్ప చుట్టుపక్కల దాదాపుగా రామప్ప చెరువు మూలంగా పాపయ్యపల్లె ఇంచెర్ల జంగాలపల్లి ములుగు మరి అదే విధంగా పాలంపేట ఈ వీటితో పాటు మనకు ఇందాక చెప్పినట్టుగా జంపన్నవాగు ఇదైతే గుండ్లవాగు తర్వాత మన లక్నవరం తో కలిసిపోతున్నటువంటి జంపన్నవాగు మూలంగా కూడా అక్కడ మనకు మళ్ళీ ఏటు నాగరం వరకు మేడారం నుంచి కొండాయి నుంచి ఏటు నాగరం నుంచి గోదావరిలో కలుస్తుంది. ఆ మొత్తం కూడా విస్తృతంగా పొంగి పొర్లింది. దానికి అటు ఇటు వైపు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నష్టాన్ని అధికారులు అయితే బల్క్ గా 10 కోట్ల అబో అట్లా వేసిండ్రు. కానీ దాన్ని ఎట్లా అనేది మరి మా ఏరియా మీరు విజిట్ చేసి ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ గా దీన్ని వచ్చే విధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే విధంగా చాలా చోట్ల రోడ్స్ అవి బ్రీచ్ అయినాయి. అప్పుడు కలెక్టర్ గారు డిఎంఎఫ్టీ నిధుల నుంచి తాత్కాలికంగా ప్యాచెస్ వేసుకుంటున్నాం. కానీ అదైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. తాత్కాలికంగా మళ్ళీ రేపు కూడా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎక్కడెక్కడ పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పర్మనెంట్ ఇప్పుడు తాత్కాలికంగా ఫిలప్ చేసుకుంటూ అవిటిని మళ్ళీ పర్మనెంట్ గా కూడా మనం సాధించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని. అదే విధంగా ముఖ్యంగా మిషన్ భాగీరథ వాటర్ కూడా నిన్న నాకు గోవిందరాపేట పసరా అట్లాంటి వాటర్ రావట్లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితే మరి అందుబాటులో లేరు. అన్ని శాఖల వాళ్ళు అక్కడెక్కడ తిరిగిన కానీ వారికే మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ మీటింగ్ కూడా రాలేదు. ఎవరు రానట్టుంది. డ్రింకింగ్ కూడా మేజర్ ఇష్యూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక దిక్కు డయేరియా మలేరియా ఈ మన ఈ కోవిడ్ ఇవన్నిటి మధ్య మరి పొల్యూట్ అయినటువంటి వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా అందుబాటులో ఉండి వెంటనే మరి ఎక్కడైతే పాలంపేట కాడ ప్రాబ్లం వచ్చిందని చెప్తాను దాన్ని ఇంతవరకు మరి ఏదో ఒక యాంగిల్ ఎమర్జెన్సీ కింద రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పోల్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి. సరే అధికారులు అయితే చాలా యాక్టివ్ గా చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ ఇంకా ఈ మాకు ఇటు బందాల ఒడ్డు కూడా మా సైడ్ ఒక చెట్టు పడిపోయినా దాదాపుగా అన్ని ఊర్లో కరెంటు డ్యామేజ్ అయితా ఉంది. కాబట్టి అది కొంచెం ఒడ్డు కూడా నుంచి బందాలకు ఒక ప్రపోజల్ ఉంది. అదే విధంగా 3 ఫేజ్ కరెంటు విషయంలో కూడా దయచేసి ఫారెస్ట్ అధికారులకు మరొకసారి ఆల్రెడీ అక్కడ ఊరుంది ఆల్రెడీ అక్కడ వ్యవసాయం ఉంది కొత్త కొట్టేది ఏం లేదు. ఐలాపురం లాంటి విలేజ్ లకు 3 ఫేజ్ లేదు. కన్నాయిగూడెం మండలంలో అట్లాంటి వాటి కొంచెం ఒక్క చెట్టు కూడా పోదు. మీరు కూడా మానవత్వం తోటి
కొంచెం అక్కడ మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఇప్పుడు మా ప్రాబ్లం ఏందంటే నిన్నటి నుంచి పులి కనబడ్డదని చెప్తున్నారు. మరొక లవ్వ మరొక అమరాబాద్ టైగర్ జోన్ కాబోతుందా ఇది, లేదా కవ్వాల అడవులు లెక్క అసలు అక్కడి నుంచి ఖాళీ చేస్తారా ఏటు నాగారం ప్రాంతాన్ని అనేటువంటి భయం కూడా మాకు వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మేమేమంటున్నాం అంటే అభివృద్ధితో కూడుకున్నటువంటి అడవుల పెంపకానికి అందరం శ్రీకారం చుట్టు, అది మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈ ఊర్లు ఇప్పుడు వచ్చినాయి కాదు, ఇవన్నీ మేము అడిగేటి పాత ఊర్లే. సరే మొన్న మొన్న ఈ 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ట్రైబల్ హాబిటేషన్స్ కావు, గొత్తికోయ గూడాలు కాదు నేను అడిగేది. ఐలాపురము, బందాలో, ఒడ్డుగూడము, ఇప్పలగడ్డ. ఇప్పుడు కోవిడ్ కి సంబంధించి నాకైతే చాలా ఫోన్స్ వస్తా ఉన్నాయి, మరి ఫుడ్ సరిగా వస్తలేదని ఆ కాంట్రాక్టర్లు ఎవరు, ఇవాళ కూడా ఏటు నాగారం సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను కూడా 2 సార్లు అనుకున్న పోదామని ఏదో ఒక బిజీలో అయిపోతున్నాము. చాలా మంది మిమ్మల్ని ఇక్కడ ఉంచకుండా పంపించండి అని దయచేసి. సరే మన ఇంటెన్షన్ బాగుంది, కలెక్టర్ గారు, DMHO గారు, మనం చేస్తున్నాం, కానీ ఫుడ్ ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ఎవరో వాటి మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టండి అని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా హౌసింగ్ సంబంధించింది సార్, అట్లనే ఆల్టర్నేట్ ప్లేసెస్, హౌసింగ్ ప్లేసెస్. ఇవాళ మనం పోయింది పాపేపల్లిలో మొత్తం దళిత్స్ ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ పాల్సాపల్లిలో ఒక ఎస్టీ కాలనీలో తండాలు నీళ్ళు వచ్చినాయి. అట్లా గోవిందరావుపేటలో నీళ్ళు వచ్చి ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ గా కనీసం ఎక్కడైనా స్థలాల కేటాయింపు అది కంపల్సరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదే విధంగా ఈ అసైన్ ల్యాండ్స్ అనే పేరుతో కూడా కొంచెం అది ఎక్కువ ఈ గవర్నమెంట్ కి ఎక్కడ అవసరం ఉన్నా అసైన్ ల్యాండ్స్ చాలా మంది పేదవాళ్లే ఉన్నారు. అలాంటి వాటిని కాకుండా కొంచెం వేరే దృష్టితో ఆలోచించాలని, ఇట్లాంటి పేదవాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. నమస్కారం.